ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజలకు భయమేస్తుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మలక్పేట్ హాస్పిటల్లో వైద్యం వికడించి ఇద్దరు బాలింతలు మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతుందని విమర్శించారు. ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ పూర్తిగా విఫలమైందన్నారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. మంత్రి హరీష్ రావు ఘటనకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళిత ఐఏఎస్ అధికారికి సీఎస్ పోస్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి. 1988 బ్యాచ్కి చెందిన రాణి కుముదిని అందరికంటే సీనియర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అని గొప్పగా ప్రచారం చేస్తూ దళిత సీనియర్ అధికారిని ఎందుకు సీఎస్ ను చేయలేదని ప్రశ్నించారు. రాణి కుముదిని గారు 1988 బ్యాచ్ గా ఉంటే ఆ దళిత ఐఏఎస్ ఆఫీసర్ కి చీఫ్ సెక్రటరీ అవకాశం ఇవ్వకుండా 89 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వటం జరిగింది. కనీసం చర్చలకు కూడా పిలవకుండా ఆమె చీఫ్ సెక్రటరీ ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత వ్యతిరేకి అని మరి స్పష్టంగా దీని ద్వారా అర్థమవుతుంది. ఖమ్మంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎవరైనా చేశారని ప్రశ్నించారు మాజీ మంత్రి రేణుకా చౌదరి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ దని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో 10 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ కు జిల్లాలో నో ఎంట్రీ అన్నారు. ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించి రైతుల్ని అడుగట్టేటట్టు అడిగిన వాడే అన్యాయం అని చెప్పి వాడికి చేతులకు వేడీలేసి మా జిల్లా ఖమ్మం జిల్లాలో వేడీలేసిన రోజులు గుర్తు చేపిస్తున్నా. ఖమ్మం ఇస్ ఆల్రెడీ ఫుల్ 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ 2 పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలుస్తుంది. దళిత గిరిజనులపై దాడులు చేసే వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 21న విజినిపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామన్నారు. కేసులకు భయపడేది లేదు, జైళ్ళకు పోయేటందుకు భయపడేది లేదు. ఇలా ఇలా ఒక్కటే ఇలా మరీ జాగ్రత్త. మొన్న లింగసాన్ పెళ్లిలో కూడా లక్ష్మయ్య అనే ఒక తల్లితోడు ఇంత దుబ్బాసలాడిండు. అరే వైరల్ అయిందా మొత్తము? అరే త్వరే అని చెప్పి మాట్లాడే అధికారం వివరించండి ఎమ్మెల్యేగా చెప్తాము. భక్తి పేరుతో వైషమ్యాలు రెచ్చగొట్టే విధానం మారాలన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. అన్ని మతాలను గౌరవించి పాలించే విధానం రావాలన్నారు. హన్మకొండలో ఐనవోలు మల్లనను దర్శించుకున్నారు అద్దంకి దయాకర్. రాజకీయ శత్రుత్వం పెరగకుండా, కక్షలు పెరగకుండా ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకోవాలని. ఎందుకంటే ఈరోజు భక్తి పేరు మీద కూడా ఇలా పెద్ద ఎత్తున వైషమ్యాలు మొదలవుతున్న తీరు, పరస్పరం మతాలను గౌరవించుకోవడం అనేది మన తెలంగాణ సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం కాబట్టి మేము మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో కూడిన ప్రభుత్వం రావాలని మళ్ళనని కోరుకున్నాం. మాజీ సీఎం మర్రి చిన్నారెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్లో నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. మర్రి ఆదిత్యారెడ్డితో పాటు ఇతర నాయకులు ఆయన ఫోటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు.